పొలిటికల్ ఎంట్రీగా అడుగులేస్తున్నారు తమిళ నటుడు కమల్ హాసన్. కొన్ని రోజులుగా రాజకీయాల్లోకి వస్తానని పార్టీ పెడతానని హింసిస్తున్న కమల్ ఆ దిశగా ఓపెన్ అవుతున్నారు. తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వంపై తరచూ విమర్శలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కమల్ ను కలిశారు. కమల్ కేజ్రీ మీటింగ్ పై బీజేపీ సెటైర్ లేసింది. కమల్ రియల్ లైఫ్ యాక్టర్ అయితే కేజ్రీవాల్ రియల్ లైఫ్ యాక్టర్ అంటున్నారు బీజేపీ నేతలు. ఢిల్లీ ప్రజల్ని కేజ్రీ ఫూల్స్ ని చేశారన్నారు. కమల్ హాసన్ హస్ బీన్ యాక్టింగ్ ఆన్ స్క్రీన్ అండ్ అరవింద్ కేజ్రీవాల్ హస్ బీన్ ఫూలింగ్ పీపుల్ ఆఫ్ ఢిల్లీ రైట్ నౌ అండ్ యాక్టింగ్ ఆఫ్ స్క్రీన్. సో ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ కమల్ హాసన్ స్టేట్మెంట్ అట్ దిస్ పాయింట్ ఈవెన్ మేక్ సెన్స్ వెన్ హీ ఇస్ జాయినింగ్ హ్యాండ్స్ విత్ అరవింద్ కేజ్రీవాల్ అండ్ సేయింగ్ ఐ సీ కేజ్రీవాల్ యాస్ అ ఫ్యామిలీ ఆఫ్ యాంటీ కరప్షన్ క్రూసేడర్స్. కమల్ కేజ్రీ మీటింగ్ ను స్వాగతిస్తున్నారు కొందరు నటులు. అవినీతి వ్యతిరేక పోరాటంలో ఇద్దరు సరైన జోడి అంటున్నారు. Mr. Kamal Hassan has been a very vocal opponent of the corruption in the present administration. It is a politically motivated meeting, and if it results in Mr. Kamal Hassan being the face of AAP in South India, I won't be surprised. కేజ్రీ మీటింగ్ తో కమల్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఆ రాష్ట్ర ఆప్ నేతలు.